బ్యాక్టి న్యూస్ అధికారిక ఆఫీసులో రాసలీలు సాగించారన్న ఆరోపణలతో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్వై మేతి తన పదవికి రాజీనామా చేశారు. తన ఉద్యోగం బదిలీ విషయంలో బాగల్కోట్ కు చెందిన ఓ ఉద్యోగిని మంత్రిని కలిసినట్లు ఈ క్రమంలో మేతి ఆమెతో పలుమార్లు రాసలీలు సాగించారని ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ కార్యాలయంలో ఉద్యోగినితో రాసలీలు సాగిస్తుండగా ఆ దృశ్యాలను ఆయన మాజీ గన్మెన్ సుభాష్ రహస్యంగా వీడియో తీయడంతో ఆ విషయం బయటకు వచ్చింది. దీంతో తమ పార్టీకి నష్టం కలగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మేతిని రాజీనామా చేయాలని ఆదేశించారు. మన దేశంలో విమానాలకు ఇకపై 4 అంకెల గుర్తింపు సంఖ్యలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న 3 అంకెల విధానంతో సమస్యలు ఎదురవుతుండటంతో డీజీసీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దీ పెరగడంతో ఒకే విమానాశ్రయం నుంచి ఒకేలా పలికే గుర్తింపు సంఖ్యలతో ఉన్న విమానాలు నడుపుతున్నట్లు సమంజసాలు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు ఈ అయోమయం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. 4 అంకెల విధానం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. చివరి నిమిషంలో మిగిలిపోయిన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది రైల్వే శాఖ. రాజధాని శతాబ్ది దురంతో రైళ్లలో మిగిలిపోయిన టికెట్లపై డిసెంబర్ 15 నుంచి మే 31 వరకు 10% తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లపై తగ్గింపు వర్తిస్తుంది. వీటిని రైలు బయలుదేరే అరగంట ముందు కరెంట్ కౌంటర్లలో గానీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. దీని ప్రకారం చార్ట్ ప్రిపేర్కు ముందు ఉన్న టికెట్ ధరపై 10% తగ్గుతుంది. అయితే ఇందులో ఓ తిరకాసు ఉంది. వాస్తవ టికెట్ ధరపై ఈ తగ్గింపు ఉండదు. ఫ్లెక్సీ ఫేర్లో భాగంగా టికెట్ల ధరను దాదాపు 50% పెంచుతారు. చివరకు ప్రయాణానికి ముందు మిగిలిపోయిన టికెట్లలో కేవలం 10% వరకు మాత్రం తగ్గిస్తారు. దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నీట్ వచ్చే ఏడాది జూన్ 10న జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ వర్సిటీలు, సైనిక దళాల వైద్య సేవల సంస్థల్లో ప్రవేశానికి ఈ పరీక్ష వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో గానీ ఇతరత్ర ఏ సంస్థ నిర్వహించే ప్రవేశ పరీక్ష కూడా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అయితే ఎయిమ్స్, పీజీ, ఈఆర్ఆర్, శ్రీచిత్ర తిరువనంతపురం, నిమ్హాన్స్ బెంగళూరు, జిప్మేర పుదుచ్చేరి సంస్థలు నీట్ ఎస్ఎస్ పరిధిలోకి రావని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు మహారాష్ట్రలోని అకోలా మున్సిపల్ అధికారులు. పట్టణంలోని 4 అక్రమ కట్టడాలని నేలమట్టం చేసిన అధికారులు ఇతర అక్రమ కట్టడాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది రద్దీగా ఉన్న ఓ బట్టల షాప్. కస్టమర్లు క్లాత్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు. సిబ్బంది తమ షాప్లో ఉన్న వెరైటీలన్నీ చూపిస్తున్నారు. అతలోనే కలకలం. ఓ కస్టమర్ జేబులోంచి పొగలు వస్తున్నాయి. చూస్తే అది తన సెల్ ఫోన్ నుంచే. పొగలు మరికొంచెం ఎక్కువయ్యాయి. చిన్న పేరుడు శబ్దం కూడా వచ్చింది. వెంటనే సెల్ ఫోన్ను తీసి కింద పడేశాడు కస్టమర్. చుట్టుపక్కల ఎవరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కొందరు అటూ ఇటూ పరుగులు తీశారు. బాంబేమో అనుకుని మరికొందరు దూరం జరిగారు. చివరికి అది సెల్ ఫోన్ పేలుడుగా గుర్తించారు. కాసేపటికి సర్దుకున్న సెల్ ఫోన్ పేలడం వారిలో ఆందోళన రేపింది. ఈ ఘటన గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ క్లాత్ షోరూంలో జరిగింది. కశ్మీర్లో 6 నెలలుగా చేస్తున్న సమ్మెను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి నిలిపివేయనున్నట్లు సంకేతాలిచ్చారు ఏర్పాటువాద నేతలు. ప్రజలు అసౌకర్యానికి గురికావడంతో పాటు ఇబ్బందులు పెరగడంతో సమ్మెకు బదులు దీర్ఘకాలిక ప్రణాళికతో నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాటువాద నేతలు సయ్యద్ అలీ గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూక్, మహమ్మద్ యాసిన్ మాలిక్లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 31 వరకు శుక్ర శనివారాల్లో తప్ప మిగతా రోజుల్లో సమ్మె ఉండదని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు ఏరేసే క్రమంలో 2 చోట్ల భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో లష్కర్ ఏ తోయిబా కమాండర్ అబూబకర్ సహా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ కూడా హతమయ్యారు. జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు చొరబడ్డారని తెలుసుకున్న భారత భద్రతా బలగాలు నిన్న ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో సోపోర్ ఓ చోట దాగి ఉన్న లష్కర్ ఏ తోయిబా కమాండర్ అబూబకర్ భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా బలగాలు అబూబకర్ను మట్టుబెట్టాయి.
ఖండాంతర క్షిపణి అగ్ని 5 పరీక్షకు భారత్ సిద్ధమవుతోంది 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యమున్న ఈ క్షిపణి ప్రయోగాలతో పాటు సముద్రంపై ఉన్న టార్గెట్లను కూడా బావర్చు చేధించగలదు వార్ హెడ్స్ ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది ఈ క్షిపణి అభివృద్ధికి చైనా సహకరించిందని తెలుస్తోంది భారత్ లక్ష్యంగా రూపొందించిన బావర్చు రాకతో పాక్ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని సైనిక అధికారులు చెప్పుకుంటున్నారు రాజధాని ఢిల్లీ చండీగర్ సహా ఉత్తర భారతదేశంలోని చాలా భాగాలను బావర్చు తాకగలదు బాలిస్టిక్ మిసైళ్ల కన్నా క్రూయిజ్ మిసైళ్లు ప్రమాదకరమని చెబుతున్నారు రక్షణ నిపుణులు త్వరలో అమెరికా అధ్యక్ష పగాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సలహా మండలిలో పెప్సికో చైర్పర్సన్ సీఈఓ ఇంద్రా నుయి చేరారు ట్రంప్ ట్రాన్సిషన్ టీం ఈ విషయం ప్రకటించింది ఈ టీంలో ఇంద్రా నుయితో పాటు టెల్సా చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ ముస్క్ ఉబర్ టెక్నాలజీ సీఈఓ ట్రవిన్ కలనిక్ కూడా ఉన్నారు అధ్యక్షుడు ట్రంప్ కు ప్రైవేట్ రంగంలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడే సూచనలు సలహాలను ఈ గ్రూప్ అందిస్తుంది ఇందులో ప్రముఖ వాణిజ్య నేతలకు చోటు కల్పిస్తున్నారు